हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू जोहित व्लॉग्स, वेलकम बैक टू वन मोर व्लॉग. ఈరోజు 21st అండ్ ఇట్స్ థర్డ్ డే ఇక్కడ. సో ఈరోజు మనకు ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మనము బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత బిర్లా మందిర్కి వెళ్ళాలి అనుకుంటున్నాము మార్నింగే. అందుకే హెడ్ బార్ చేశాను. నాకు అసలు ఐడియానే లేదు హెడ్ బార్ చేస్తాను కూడా, ఎందుకంటే నేను చేసే ముందే వచ్చాను. సో 2 డేస్ ఏం అవసరం ఉండదులే అనుకున్నాను. అందుకే షాంపూ, కండిషనర్, సీరం, లిటరలీ ఫేస్కే ఏం తెచ్చుకోలేదు, ఇంకా హెయిర్కే ఏం తెచ్చుకుంటా చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇంకా ఇచ్చింటారు కదా వాళ్ళే ఇంకా. సో దాంతోనే ప్రస్తుతానికి అట్లా కంప్లీట్ చేశాను. పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈరోజు మనం ఈ రూమ్ వేకేట్ చేయబోతున్నాము. ఈ రూమ్ వేకేట్ చేసి కొంచెం సిటీలో దగ్గరలో ఉండే తీసుకుందాం అనుకుంటున్నాము. ఏది బుక్ చేసినావా? ఏది? నో హోటల్ బుక్ చేసినాడు అనమాట. నో హోటల్ కూడా పెద్ద దూరమేం కాదు, నో హోటల్ కూడా దగ్గరే, ఓవరాల్కి దగ్గర అని చెప్పేసి ఇక్కడే చేసినాడు. సో దట్ మేము రేపు అంటే మొత్తం సిటీ అంతా క్రాస్ అవ్వకుండా డైరెక్ట్ ఇట్లనే వెళ్ళిపోవచ్చు అనమాట రేపు చెక్అవుట్ చేసేసి. సో ఈరోజు అయితే ఫస్ట్ ప్లాన్ అదే బిర్లా మందిర్ అనమాట. అండ్ ఈరోజు బక్రీద్ అనుకుంటున్నాను. సో అందరికీ ఈద్ ముబారక్. మేబీ నేను ఈ బ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ నా సైడ్ నుండి మీ అందరికీ విషెస్ చెప్తున్నాను. అండ్ సచ్చే ర్యాండమ్ డ్రెస్ అసలు వితౌట్ ట్రైల్, సో అలా చూస్ చేసుకున్నాను. అండ్ నైటే మనకు బాగా ఎక్కడంటే టైం వేస్ట్ అయిండేది. అసలు జారాలోకి వెళ్ళాము, జారాలో ఏం దొరకలేదు అనమాట మాకు. అక్కడ చాలా బాగా టైం వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే డాడీ బస్సు 10కి రావాల్సింది, 11కి వచ్చింది. అక్కడ 1 అవర్ అనమాట, ఎంతసేపు డిలే చేశారంటే. అసలు ఈ వ్యూ అంతా చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. అంటే మార్నింగ్ లేవగానే సిటీ ఎన్వైర్మెంట్ కాకుండా ఇక్కడ అంటే బిల్డింగ్స్ అట్లా లేకుండా మంచిగా చెట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ కూడా ఇంకేదో ఒకటి ఫ్యూచర్లో పడతాయి నాకు తెలుసు. కానీ నేను మీకు త్వరగా అవుట్ఫిట్ చూపించేసి లెట్స్ గో హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కూడా నేను నిన్న చెప్పినానో లేదో అంత ఎక్స్ట్రాడినరీ ఏం లేదు. అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కదా, సో ఎక్కువ స్వీట్స్ ఉన్నాయి, ఐ డోంట్ నో వై. అండ్ ఇడ్లీ ఉప్మా అన్నీ ఉన్నాయి, కానీ ఇడ్లీ అయితే నాకేమంత నచ్చలేదు. అండ్ స్వీట్స్ డోనట్స్ అవి ఇవి ఉన్నాయి. మార్నింగే ఐ డోంట్ లైక్ టు హ్యావ్ స్వీట్స్. సో చూద్దాం ఈరోజు ఏముందో అక్కడ. యాక్చువల్లీ దోశ ఉండింది కానీ మేము అడగలేదు, ఈరోజు ఖచ్చితంగా అడగాల్సిందే. సో రండి వెళ్దాం, లెట్స్ గో. ఇదే ఈరోజుకి నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే మొత్తం అంతా. ఇది హెచ్ఎన్ఎంలో తీసుకున్నాను. అండ్ ఈ ప్యాడ్స్ చాలా ర్యాండమ్గా ఇదేంటి వెబ్సైట్లో తీసుకున్నాను. ఎందుకు పవర్ ఆఫ్ అయిందంటే అజిత్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడు. అసలే మనకి రూమ్లో లైటింగ్ చాలా తక్కువ, సో ఈరోజుకి ఇట్లా అడ్జస్ట్ అయిపోయింది. సో పెద్దగా షూస్ కూడా ఏం తెచ్చుకోలేదు, లిటరలీ ఇంట్లో వేసుకుంటా చూడండి. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసినాను అనమాట. అది మన పరిస్థితి ఇప్పుడు. ఈరోజు నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, ఈరోజుకి డ్రెస్ ఒకటి తీసుకున్నా, రేపటికి ఏం తీసుకోవాలో మర్చిపోయాను. రేపటికి కూడా లేవు. ఈరోజు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నామో అక్కడ తీసుకోవాలి. మళ్ళీ ఏం మర్చిపోయినావు? మాస్క్ మర్చిపోయినావా? చూడు, లైట్స్ అన్నీ ఆఫ్ చేసినావు, నేను బ్లాగ్ షూట్ చేస్తా అంటే. అక్కడ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాము. ఇట్స్ అరౌండ్ 11 అయింది అనమాట ఇప్పుడు. అండ్ వర్షం పడేది స్టార్ట్ అయింది జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాకే. బిర్లా మందిర్ అనుకున్నాం కదా, వర్షంలో ఎక్కడ చూస్తాం ఇంకా డౌట్ వస్తుంది. అండ్ అజిత్ ఇంకా ఇన్ఆర్బిట్ మాల్ చూడలేదు కాబట్టి వెళ్తున్నాము. యాక్చువల్లీ సిటీ కంటే సిటీ అవుట్స్కట్స్లోనే బాగా పీస్ఫుల్గా ఉంటుందని ఇంకిక్కడే నో హోటల్ బుక్ చేసామన్నమాట. నో హోటల్ అని ఆల్రెడీ చెప్పినట్టున్నాను మీకు. చూడాలి అసలు ప్లాన్ ఏంది బ్రో ఈరోజు. హైదరాబాద్లో రామ్కి బండి ఫేమస్ కదా నిరంజన్, నీకు తెలుసా ఎక్కడో? కరెక్ట్గా పోదామా ఈవినింగ్? ఇప్పుడు వర్షం ఆగిపోతే ఈవినింగ్ బాగుంటుందేమో కదా. అంటే దోశలు కదా ఉండేది అక్కడ, దోశల ఫ్యాన్స్ ఇంకా మనం అంతా ఖచ్చితంగా తినాల్సిందే, తప్పదు. యాక్చువల్లీ నేను నిన్న నైటే ఎక్కడో కనిపించింది నాకు బోర్డు, నేను నీతో అంటి కదా ఇంకా డాడీకి లేట్ అవుతుందని చెప్పేసి. మనం ఇట్లా బస్సు 1 అవర్ లేట్ అవుతుందని తెలిసిందంటే నైటే పోతాం అంటే డాడీ కూడా తింటామండ.
అసలు ప్లాన్ అంతా ఇట్లా రివర్స్ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్ళి తర్వాత చెక్కిన్ అయ్యి మళ్ళీ మాల్కి వెళ్దాం అనుకున్నా. పిన్ని చెప్పింది మాల్లో ఒక 5000వి కానీ అట్లా 5000 అని కాదు ఎంతైనా కొంచెం మంచివి తీసుకోమని చెప్పింది. ఫ్రేమ్స్ కావాలంట, నేను ఒక 4-5 ఫ్రేమ్స్ తీసుకున్నామని నేను మీకు తర్వాత హాల్లో కానీ లేదంటే ఒకేసారి సెటప్ అయిపోయినాక చూపిద్దామని ఏం చూపించలేదు. అండ్ నేను ఒక డ్రెస్ తీసుకోవాలా, అసలు లిటరలీ ఎవ్వరు బట్టలు పెట్టుకొని రాలేదు తెలుసా, మా నిరంజన్ పెట్టుకోలేదు, అజిత్ పెట్టుకోలేదు, ఎవ్వరు ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా ఎక్స్టెండ్ చేసుకున్నాము ఇంకా. సో అట్లా బట్టలతోనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా అదే నెక్స్ట్ టైం ఫిక్స్ అయినాము, ఎప్పుడన్నా పోలనుకుంటే ఒక 2 జతలు ఖచ్చితంగా ఎక్స్ట్రా పెట్టుకొని రావాలి అని. నిన్న అంత షాపింగ్ చేసినాం కదా, మళ్ళీ నెక్స్ట్ రోజుకి తెచ్చుకుంటే మర్చిపోయినాం చూడు. ఈ రోజుకి ఒకటే తెచ్చుకున్నాము, రేపటికి కావాలి కదా, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇంకా ఇప్పుడు తీసేసుకుంటే ఇంకా రేపటికి ఒకటే సరిపోతుంది. అజిత్ తెచ్చుకున్నాను, నేను తెచ్చుకోలేదు, నేను టీషర్ట్లు తెచ్చుకున్నా, ఇంకేం తెచ్చుకోలేదు అక్కడ అసలు. టైం ఎంతైంది బ్రో? 12:30 అయింది ఇప్పుడు. ఇంకా నేను ఇక్కడ స్వెట్ షర్ట్స్ ఎతికినట్టు ఇంకెక్కడ ఎతకలేదు, వెతికి వెతికి లాస్ట్కి ట్రాక్ ప్యాంట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఫోన్తోనే షూట్ చేస్తాను ఇక్కడ, కెమెరా తీయడం ఎందుకులేదు, అసలు కెమెరా లోపలికి తీసుకురాలేదు, నేను కార్లోనే పెట్టేసి వచ్చాను. అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ప్యారడైజ్ ఉంది, ప్యారడైజ్ తింటావా కేఎఫ్సీ తింటావా? నా ఆప్షన్ అయితే కేఎఫ్సీనే, ప్యారడైజ్ ఏమో నీ ఇష్టం. అజిత్కి ప్యారడైజ్ తినాలని ఉందంట, కానీ ప్యారడైజ్ ఇక్కడ తినే కంటే డైరెక్ట్ అక్కడ తింటే బాగుంటుంది. అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా ప్యారడైస్. నైటా నైట్ రామ్కి బండి పోదాం అనుకున్నాం కదా, రేపు ఆఫ్టర్నూన్ పోదాంలే. అంటే రేపు ఆఫ్టర్నూన్ తినేసే కదా ఎట్లా బయలుదేరేది, రేపు ఆఫ్టర్నూన్ పోయి పోదాం అంటే పోదాం. అట్లా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. థర్స్డేనా రేపు? రేపు తినలేరు, రేపు తినలేరు, లేదంటే తీసుకెళ్లే వాళ్ళం. అసలు వాయిస్ క్లారిటీ వస్తుందో రావట్లేదు. మార్నింగ్ నుండి 2 బ్యాగ్స్ తీసుకున్నాము, అంటే నేను దాంట్లో ఇంకొకటి ఉంది బాత్ అండ్ బాడీ వర్క్స్ది, బాత్ అండ్ బాడీ వర్క్స్కి మళ్ళీ వెళ్ళాను నేను, అదంతా షూట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి. ఏవో కొన్ని తీసుకున్నా, పిన్నీకి తీసుకోవాలి, ఇంకా లంచ్ అయిన తర్వాత తీసుకున్నామా ఇప్పుడే తీసుకున్నామా బ్రో? పిన్నీకి హోమ్ సెంటర్ పోలా, అదొకటే బ్యాలెన్స్ ఉండేది. పిన్నీకి ఎప్పుడు తీసుకున్నాము, ఇప్పుడా ఎప్పుడా చూద్దాము. కొన్ని మంచి ఫ్రేమ్స్ ఏమన్నా 2 తీసుకోవాలంట, బాజెస్ అవన్నీ ఫోటో పెట్టు చెప్తా అనేది. ఫ్రేమ్స్ అయితే నాకు తెలుసు అవి తీసుకోవాలో, తినేసిపోదామా? నాకు ఆకలి అయితే అంది, పొద్దున్నే చాలా తక్కువ తిన్నా ఇడ్లీ దోశ, అదేం కడుపు నిండలేదు నాకైతే. నేను ఎన్నిసార్లు మాల్స్కి వెళ్ళినా నేను టచ్ చేయని సెక్షన్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లే ఏరియా అనమాట. దీంట్లోకి ఎంటర్ అయ్యేదే నేను చాలా తక్కువ, ఇంకేస్ ఎప్పుడో 1-2 సార్లు అట్లా అయినా కూడా ఈ బౌలింగ్ కోసం మాత్రమే ఎంటర్ అవుతూ ఉంటాను. సో అది కూడా నాకు అస్సలు అలవాట్లేదు, ఎప్పుడో 1-2 సార్లు ఆడినట్టు గుర్తు. అండ్ ఒక్క స్ట్రైక్ అయితే నాకు ఇదే అనుకుంటా, ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రైక్ అయితే అసలు అది ఎట్లా పోయిందో నాకు లిటరల్లీ అర్థం అవ్వట్లేదు. అజిత్ కూడా అదేంది అది అంత లాస్ట్కి పోయి మళ్ళీ మిడిల్కి ఎట్లొచ్చింది అది అని అడుగుతున్నాడు. బట్ ఐ ప్లేడ్ ప్రిటీ డీసెంట్, అంటే కొన్ని స్ట్రైక్స్ అయితే పడ్డాయి అనమాట, అంటే ఫుల్ స్ట్రైక్స్ అయితే పడ్డాయి.
చాలా రోజుల తర్వాత కదా అజిత్ ఫ్రెండ్స్ చాలా బాగా ఆడతారు, లైక్ సత్య బాంధవ్ వీళ్ళందరూ బాగా ఆడతాడు అని చెప్పాడు అజిత్. అయితే నాకు ఇది ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్ ఆడాలని ఉండింది, కానీ అప్పటికే క్రౌడ్ చాలా మెంబర్స్ వచ్చేసారు. అంటే మనం తీసుకుంటే వీ కెన్ ఎన్రోల్ ఈజీలీ నాకు తెలుసు, కాకపోతే ఇంకెందుకులే ఆడాం కదా ఒకసారి చాలు అని. సో ఇప్పుడు మనం వెయిట్స్ కూడా వెయిట్ ట్రైనింగ్ అట్లేం లేదు కదా, కొంచెం చెయ్యి నొప్పి వచ్చినట్టు అనిపించింది. సో అక్కడ నుండి షిఫ్ట్ అయిపోయి ఇంకా మిగతా గేమ్స్ అవి ఏవేవన్నీ ఉంటే అవన్నీ టచ్ చేసాం. నాకు లిటరలీ గేమ్ ఆడుతున్న ప్రతిసారి డాలీ వాళ్ళు ఉండింటే బాగుండు, డాలీ వాళ్ళు ఉండింటే జూలీ ఉండింటే బాగా ఎంజాయ్ చేస్తాను కదా అనిపించింది. మేబీ నెక్స్ట్ టైం ఏదైనా విల్ ప్లాన్, అంటే వాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కదా, సో ఆ స్కెడ్యూల్ అంతా చూస్ చేసుకొని తర్వాత వీ హ్యావ్ టు ప్లాన్. యాక్చువల్లీ మేము గేమ్స్ చాలా చాలా తక్కువ ఆడామన్నమాట. ఇఫ్ ఇంకేస్ అదే చెప్పా కదా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చింటే కొన్ని గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం, మనకు టికెట్స్ వస్తాయి కదా ఇందులోంచి, కొన్ని టికెట్స్ వస్తాయన్నమాట దాంట్లోంచి తీస్తే, ఆ టికెట్స్తో కొన్ని ఒక బొమ్మ ఏదైనా కొనుక్కుండే వరకు ఒకసారి ఆడినారు అజిత్ వాళ్ళు. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి కదా, మనం వన్స్ రీఛార్జ్ చేస్తే ఒక చోట 70 ఇంకొక చోట 100 అట్లా చిన్న చిన్న అమౌంటే దగ్గర దగ్గర 4,000-5,000 కూడా అయిపోయిన రోజులు ఉన్నాయి. సో అట్లా అన్నమాట, అంటే ఫన్ గేమ్స్ ఇక్కడ స్పెసిఫిక్గా అయితే అన్నీ కొంచెం చిన్నపిల్లలకి అయితే బాగానే ఉన్నాయి, ఎక్సెప్ట్ బౌలింగ్ అండ్ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న గేమ్సే. కాకపోతే ఇంకా టైంపాస్కి ఏదో ఒక టైం కిల్ చేయాలి కదా వెళ్ళిన దానికి అన్నట్టు బాగానే ఆడాం మేము కూడా. సో ఇంకా ఆ రోజు ఆ స్పెసిఫిక్ డే అయితే పెద్ద ఏం షాపింగ్ చేయలేదు మేము, పర్లేదు బాగానే చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట మాకు మేము ఎంత షాపింగ్ చేసాము ఏంటి అని. ఆ వ్లాగ్స్ అన్ని నేను ఇంకా ఎడిట్ చేయలేదు, బట్ డెఫినెట్లీ అవి ఎడిట్ చేసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ ఎ లాట్. మమ్మీ రియాక్షన్ ఏంటి ఏమన్నారు అనేది అంతా ఐ జస్ట్ రికార్డెడ్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, మీకు అసలు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అని కూడా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ ఐఎమ్ సీయింగ్ ఆల్ ద కామెంట్స్, నేను అంటే ప్రతి ఒక్క దానికి రిప్లై ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ లైక్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. యా ప్రస్తుతానికైతే మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. పిన్నీకి తీసుకున్నాను కానీ పిన్ని ఇప్పుడు చెప్తా ఉంది ఐకియాలో ఈరోజు వీడియో చూస్తుంది మీతో పాటే పిన్ని కూడా. నేను క్యాక్టస్ తీసుకున్నాను, ఇఫ్ ఇన్కేస్ ఆ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే అది చూడని అర్థమవుతుంది. క్యాక్టస్ సెట్ ఆఫ్ 3 తీసుకున్నా, అవి కావాలంట. అట్లనే నాకు కూడా ఏమైనా చూడు, మీరు అక్కడ ఉన్నప్పుడు నాకు చెప్పలేదు వీడియో కాల్ చేయలేదు అంట ఉంది. చూడాలి అంటే 2 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. నా ఫ్రెండ్ వస్తా అనింది ఈవినింగ్, సో నా ఫ్రెండ్ వస్తే ఐకియాకి వెళ్తాము. ఇఫ్ ఇన్కేస్ రాకపోతే తనే మెసేజ్ చేసింది వస్తుందో రాదో. 4:30 అది 4:30 అట్లంట. ఇప్పుడు ఎంత అయింది, ఆల్రెడీ 3 అయింది. చూడాలి ఇంకా అడుగుతాను ఏ ఏరియాలో ఉందో. తను ఇంకా మొన్ననే వచ్చింది హైదరాబాద్కి, సో అది చూసుకొని ఒకసారి కన్ఫర్మేషన్ ఏం లేదు. ఇఫ్ ఇన్కేస్ తనది నైట్ లేట్ అవుతుంది అని నాకేమైనా డౌట్ వస్తే అజిత్ నేను వేరే మాల్, చాలా మెంబర్స్ ఈరోజు కామెంట్ సెక్షన్లో అదేంటి శరత్ సిటీ మాల్, శరత్ సెంట్రల్ సిటీ మాల్ అనుకుంటా, అది బాగుందంట నిరంజన్, మనం అది మిస్ అయినామంటే చాలా మెంబర్స్ చెప్పినారు చూడు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఉంటే మనకు చూసుకొని వెళ్ళాలి, కానీ సిటీ అయితే చాలా బాగుంది. అజిత్కి చాలా బాగా నచ్చిందంట, అంటే నాకు కూడా నచ్చింది హైదరాబాద్ సిటీ. యా అజిత్ అయితే 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాడు, సో అందుకు తనకు
అయినా పీస్ఫుల్గా ఉంది కదా చాలా కంపేర్ చేస్తే. అంటే మేము గచ్చిబౌలి సైడ్స్ అంతా ఉన్నాం కాబట్టి అది అవుట్స్కర్ట్స్ కొంచెం అంటే దూరమే కదా, సో చాలా బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమేట్ కూడా చాలా వర్షం పడుతుంది నైట్ నుండి. ఎక్కడ హైదరాబాద్ లో మనకు ఫేమస్ కదా పుల్లారెడ్డి స్వీట్స్. ఇట్లా హోటల్లోకి ఇంకా చెక్ఇన్ అయినాం అనమాట. హోటల్లో గదు రూమ్ లోకి టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది అండ్ ఈవినింగ్ ప్లాన్స్ మేము కొంచెం క్యాన్సిల్ చేసాము. మీరు చెప్పినట్టే కొంచెం వర్క్ ఉందన్నమాట మాకు. ఆ వర్క్ అంతా చూసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత శరత్ సిటీ మాల్కి వెళ్తున్నాము. ఐకియా ఆల్రెడీ చూసేసినామని చెప్పేసి అండ్ అజిత్కి కూడా ఏదో వర్క్ ఉందంట, అదంతా కంప్లీట్ చేసుకోవాలి. గాడ్, నేనైతే నో హోటల్కి ఇంకా ముందే 2 డేస్ ముందే ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రాపర్టీ వాజ్ సో అమేజింగ్, ఎంత గ్రీనరీ ఉందో. నేను మీకు రూమ్ టూర్ కూడా ఇచ్చేస్తాను, మరి బోర్ ఫీల్ అవ్వద్దండి రూమ్ టూర్ అని చెప్పేసి. నిజంగా అంటే రూమ్స్ ఎలా ఉన్నా లుక్ అట్ ద ప్రాపర్టీ. నేను ఇట్లా కిందికి పోయినప్పుడు నాకు కొంచెం సిగ్గు తగ్గించుకొని నేను కొంచెం బ్లాగ్ షూట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎవరైనా వస్తా అంటే ఐ విల్ స్టాప్ రికార్డింగ్, అవన్నీ మామూలే కదా అందరు మనల్ని చూస్తారు అని చెప్పేసి. అండ్ రూమ్ మనకు ఏమంటారు స్ట్రక్చర్ కూడా చాలా ప్రాపర్గా ఉంది అండ్ దిస్ ఇస్ వాట్ వీ నీడ్. చాలా స్పేషియస్గా అట్లీస్ట్ కొంచెమైనా స్పేస్ ఉండాలి కదా. లైక్ దిస్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ రూమ్, నడవడానికి స్పేస్ ఉండాలి. అంతా క్లటర్డ్ క్లటర్డ్ ఉంటే నాకు అసలు నచ్చదు. లిటరలీ నేను ఇంకా విండోస్ ఏం ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వ్యూ దట్ ఐ వాంట్. అంటే అక్కడ బాగుంది, బాగాలేదు అనట్లేదు, కానీ ఇది ఇంకా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. చాలా మెంబర్స్ కామెంట్ చేశారు, ఏంటి అక్క చెప్పుకుంటూ వచ్చారు హైదరాబాద్కి మీట్ అండ్ గ్రీట్ పెట్టలేదు అని చెప్పేసి. లిటరలీ నాకు నా ఫ్రెండ్ని కూడా మీట్ అవ్వడానికి అవ్వట్లేదు అనమాట. దిస్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వర్క్ పర్పస్ మీద వచ్చాము. సో అలాగే వర్క్ పర్పస్ మీద కాకుండా నేను షాపింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత అనిపించకపోవచ్చు వర్క్ ఉంది అని. అజిత్ వాళ్ళు అందరూ కొంచెం బాగానే ఉన్నారు, నేను అది చూస్తున్నాను ఇది చూస్తున్నాను అనమాట. అందుకు మీట్ అండ్ గ్రీట్ పెట్టలేకపోయాను నేను కూడా. మేబీ నెక్స్ట్ టైం కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అరేంజ్ చేద్దాం. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ పీపుల్ ఇన్ హైదరాబాద్, యూఆర్ వెరీ లక్కీ. అంత మంచి సిటీ, అంటే బెంగళూరు కూడా బాగుంటుంది కానీ హైదరాబాద్ ఈజ్ లైక్ హార్ట్. చాలా చాలా బాగుందన్నమాట, చాలా బాగుంది. సంబడికి అజిత్ దగ్గర కీస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు రూమ్ నాక్ చేస్తున్నాడు, ఎందుకు బెల్లు కొడుతున్నాడు, ఐ డోంట్ నో. కీస్ తీసుకోపోలేదా? ఏ నచ్చిందా హోటల్? అవునా, వ్యూ అటు సైడ్ చూద్దాం. ఏమైనా మేము ఇంకా చూడలేదు, జస్ట్ కింద నుండి పైకి వచ్చేసాం అంతే, చెక్ఇన్ అయిపోయినాము. పెయింటింగ్ కూడా చాలా, ఐ మీన్ వాల్ ఆర్ట్ కూడా చాలా బాగుంది. కింద ఒకటి చూసామన్నమాట, అదేంటి క్యాన్వస్ పెయింటింగ్, హైలైట్ ఉంది అసలు, అట్లాంటివి చూసినా కనిపించట్లేదు.
ఎక్కడైతే హోటల్లో దిగినా లైటింగ్ మాత్రం యావరేజ్గానే ఉంటుంది. డిమ్ లైట్స్ ప్రిఫర్ చేస్తారు కదా. మిల్క్ బాయిల్ చేస్తున్నాడు కానీ నేను నిజంగానే ఒక విషయానికి చాలా డిసప్పాయింటెడ్. ఏ హోటల్లో అయినా ఎందుకో నాకు పాలపొడి ఇష్టం, పాలపొడి తింటామంటే ఈ పాలు ఎట్లాగో నేనేం తాగను. ఇప్పుడు నువ్వు ఎందుకు దాని మీద ప్రయోగం చేస్తాను, పాలు వెయిట్ చేస్తున్నావు, నువ్వు అన్నీ వేసేయచ్చు కదా. కాన్సన్ట్రేటెడ్ మిల్క్, కాన్సన్ట్రేటెడ్ మిల్క్ అనే ఉంది దీని మీద. సో దీనికంటే నార్మల్ పాల్పొడి ఇస్తే డైరెక్ట్ తినేస్తా అంటే. షిరిడి బ్లాగ్ ఎవరైనా మిస్ అయినారా, షిరిడి బ్లాగ్లో మొత్తం అంతా డ్రెస్ మీద పడేసుకున్నాను తెలుసా. నేను లిటరలీ ఇక్కడ పూల్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది, నాకు బాగా నచ్చింది. కాకపోతే నేను అప్రోప్రియేట్ స్విమ్ వేర్ ఏం తెచ్చుకోలేదు, అసలు నేను బట్టలే తెచ్చుకోలేదు నార్మల్వి, ఇంకా స్విమ్ వేర్ ఏం తెచ్చుకుంటా చెప్పండి. ఐఎమ్ లవింగ్ దిస్ ప్లేస్. ఇంకా రెండు రోజులు ఉండింటే బాగుంటాను. పర్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాం కదా, చెప్పా కదా బ్రో. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ 10 డేస్కా తెలీదు, ఇంకా మేబీ 10-15 డేస్కి. ఈసారి ముందే చెప్తా లేండి, ఎందుకంటే ముందు నుండే ప్లానింగ్లో ఉంటాం కాబట్టి. కాకపోతే ఈసారి ఇన్ని రోజులు ఉండము, ఇది కూడా అనుకోకుండా ఒక 3-4 డేస్ అయితే స్పెండ్ చేయడం జరిగింది. వర్క్ పర్పస్ మీద వచ్చేసి అట్లా వెళ్తూ ఉంటాము. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ శరత్ సిటీ మాల్ డూడ్, ఎందుకంటే చాలా మెంబర్స్ బ్రో, అసలు మన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో చెప్పేసినారు అనమాట, మీరు అక్కడ అది మాత్రం మిస్ అవ్వద్దండి అని. అసలే మనకు కొంచెం మాల్స్ అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి డెఫినెట్లీ మిస్ అవ్వం ఈ రోజు లోపల. విల్ డెఫినెట్లీ ట్రై. అజిత్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓ మై గాడ్ లుక్ ఎట్ దిస్ పెయింటింగ్, నా రూమ్లోకి కూడా తీసుకున్నాను. హాల్ కూడా చేద్దాం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత. వీ హ్యావ్ ఎ లాడ్ ఆఫ్ వర్క్ టు డూ. లిటరలీ బ్రాండ్ షూట్స్ ఏమీ లేవు కాబట్టి నాకు బతికిపోయాను అనిపిస్తుంది. నాకు బ్రాండ్ షూట్స్ ఏమంత ఎక్కువ పెట్టుకోలేదులేండి, నేను చేసేదే ఒక బ్రాండ్ ఒకటేనో, యా ఒక బ్రాండ్ చేస్తాను, అది కూడా చేయలేదు ఈ మంత్, విచ్ ఇస్ మీషో. చేయలేదు ఈ మంత్లో, ఎందుకని అడగద్దండి, ఎందుకో చేయాలనిపించలేదు ఈ మంత్, ఇంకా ఎందుకులే అనిపించింది. ఎందుకంటే నేను తీసుకున్న బట్టలే చాలా ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అంటే నా వల్ల కాదు. యూట్యూబ్ ఇస్ ఫైన్, యూట్యూబ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. లైక్ మన చేతిలోనే ఉంటుంది కదా ఎప్పుడు బ్లాగ్ పెట్టాలి, ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. ఐ డోంట్ హ్యావ్ సమ్వన్ ఎల్స్ టు ఆస్క్ ఫర్ ద వీడియో అట్లా. ఓ మై గాడ్, ఐల్ జస్ట్ రిలాక్స్ ఒక 1/2 అవర్ అట్లా పడుకుంటాం, తర్వాత ఐఎమ్ ఎక్సైటెడ్. కానీ ఈవినింగ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఐ ఓన్లీ హ్యావ్ 1 డ్రెస్, అది కూడా ఇప్పుడు తెచ్చుకున్నాను ఇంకా మాల్కి వెళ్ళి. లెట్స్ సీ, ఇదే వేసుకొని వెళ్ళాలి ఇంకా. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను దీనికి అవుట్రో కూడా చెప్పలేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో నాకు రామ్కి బండి టేస్ట్ ఎలా నచ్చింది ఏంటి అని నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్పాను, దానికోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేస్తానమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్, మీరు షౌట్అవుట్స్ అందరికీ అనమాట, ఎందుకంటే చూడలేదు ఇంకా. So yeah, do subscribe and follow me on Instagram for more updates, and I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye guys.